హలో అండి, ఈ వీడియోలో చిన్నగా ఉండే పువ్వులని ఆకులని డైరీలో స్వీట్ మెమరీస్ కోసం లేదా ఏదైనా ప్రాజెక్ట్లో చార్ట్ పెన్ స్టిక్కర్స్లో అంటించడం కోసం స్టిక్కర్స్ ఎలా తయారు చేసుకోవచ్చో చూసేయండి. ఇలా కలెక్ట్ చేసుకున్న పువ్వులని ఆకులని కూడా ఒక బుక్లో నీట్గా పెట్టి బుక్ని క్లోజ్ చేయాలి. దీని మీద ఎక్కువ వెయిట్ పెట్టాలి, అంటే ఇంకొన్ని బుక్స్ పెడితే సరిపోతుంది. అలా పెట్టి ఒక 4-5 డేస్ వదిలేయాలి. ఈ 4-5 డేస్ తర్వాత బుక్ను ఓపెన్ చేసి చూస్తే దీంట్లో మనం పెట్టినవన్నీ కూడా ఫ్లాట్గా డ్రై అయిపోయి ఉంటాయి. ఇలా అన్నీ కలెక్ట్ చేసుకుని ఒక చోట ఉంచుతున్నాను. మనం ఆన్లైన్లో ఏమైనా ఆర్డర్ చేస్తే ఇలాంటి పేపర్స్ వస్తుంటాయి కదా, ఈ బిల్ పేపర్ని తీసేస్తే ఇది స్టిక్కీగా ఉంటుంది. దీని వెనుక ఈ పేపర్ ఉంది కదా, ఇదే మనకు కావాల్సింది. అంతేకాకుండా కొన్ని సారీస్ కొన్నప్పుడు ఇలాంటి పేపర్ వస్తుంటాయి కదా, దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. మెయిన్ పాయింట్ ఏంటి అంటే నార్మల్ పేపర్ అయితే ప్లాస్టర్ కంటుకుంటుంది, ఈ షీట్ అయితే ప్లాస్టర్ కంటుకోదు. దానికోసం ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉండే ప్లాస్టర్ని తీసుకోవాలి. ప్లాస్టర్ ఎంతవరకు కావాలో అంతవరకు ఓపెన్ చేసి ప్లాస్టర్ కదలకుండా చివరిలో వెయిట్ అనేది పెట్టాలి. ఇప్పుడు మనం వీటిని జాగ్రత్తగా ప్లాస్టర్ మీద పెట్టాలి. ఒకసారి ప్లాస్టర్ మీద అంటించిన తర్వాత సరిగా రాలేని తీస్తూ అంటిస్తూ ఉంటే ఇవి డెలికేట్గా ఉండడం వలన పాడైపోతాయి. కాబట్టి ఫస్టే జాగ్రత్తగా అంటించాలి. ముందుగా తీసుకుని ఉంచుకున్న పేపర్ ఉంది కదా, ఆ పేపర్ని ప్లాస్టర్కి సరిపోయేలా కట్ చేసుకుని ప్లాస్టర్ మీద పెట్టి ప్రెస్ చేయాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు వీటిని సెపరేట్గా కట్ చేసుకోవాలి. తర్వాత వీటి చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పేపర్ని కూడా తీసేయాలి. ఈ ఎక్స్ట్రా పేపర్ కట్ చేసేటప్పుడు కొంచెం గ్యాప్ ఉంచి కట్ చేయాలి, అంటే ఈ విధంగా రావాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న పేపర్ని కూడా తీసేయాలి. చూసారా పేపర్ ఎంత ఈజీగా వచ్చేసిందో, ఎక్కడా కూడా స్టిక్ అవ్వకుండా. అంతే, స్టిక్కర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ అంటించాలి అని అనుకుంటున్నామో అక్కడ అంటించేయడమే. ఎక్స్ట్రా పేపర్ కట్ చేసేటప్పుడు కొంచెం గ్యాప్ ఉంచి కట్ చేయమన్నాను కదా, అది ఎందుకు అంటే డైరెక్ట్గా లీఫ్ దగ్గరికి కట్ చేయడం వల్ల పేపర్ రిమూవ్ చేసి అంటించేటప్పుడు ఇంక లీఫ్కి బ్యాక్ సైడ్ ఎటువంటి గమ్ ఉండదు కాబట్టి ఇంక అది అంటుకోదు. అదే కొంచెం గ్యాప్ ఉంచి కట్ చేస్తే లీఫ్ చుట్టూ కూడా మనం పేపర్ రిమూవ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ప్లాస్టర్ అనేది ఉంటుంది కదా, అది పేపర్ని అంటుకుంటుంది. ఇవి డైరీ రాసే వాళ్ళకే యూజ్ అవుతాయి, లేదా స్కూల్ ప్రాజెక్ట్స్ చేసే వాళ్ళకే యూజ్ అవుతాయి అని కాకుండా మీ క్రియేటివ్ థాట్స్తో ఇంకా డిఫరెంట్గా ట్రై చేయండి. అంతేకాకుండా ఇక్కడ నేను ఉపయోగించిన ఆకులు ప్లస్లో మీరు ఏమైనా చిన్న చిన్న క్యూట్ డ్రాయింగ్స్ డ్రా చేసుకుని వాటిని ఇలా స్టిక్కర్స్లా చేంజ్ చేసుకుని కిడ్స్ నోట్బుక్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ట్రై చేసిన స్టిక్కర్స్ని ఇన్స్టాలో పోస్ట్ చేసి మన పేజ్ని ట్యాగ్ చేయండి.